Nagur Kurnool Jilla Vyaptanga ee Kharif 2023-24 season ku sambandhinchina cluster milling rice mill nu CMR ku ee nela 31 loga andinchalani Nagur Kurnool Jilla collector Badava Santosh rice millerlanu aadeshincharu. Nagur Kurnool collectorate loni ప్రజావాణి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సీతారామరావుతో కలిసి సివిల్ సప్లైస్ అధికారులు రైస్ మిల్లర్లతో ఖరీఫ్ 2023-24కి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలపై జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 తేదీలోగా పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని అందించకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్తో మిల్లులను తనిఖీ చేయించి బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని కలెక్టర్ హెచ్చరించారు. 2023 ఖరీఫ్ కు సంబంధించి జిల్లాలోని 84 రైస్ మిల్లులకు 73,136.680 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అందించగా రైస్ మిల్లర్లు పంపిణీ చేసిన వడ్లను 49,246.930 మెట్రిక్ టన్నుల బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించవలసి ఉండగా ఇప్పటివరకు కేవలం 28,886.094 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించడం జరిగిందని పెండింగ్ లో ఉన్న 20,360.835 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నెల 31వ తేదీలోగా ఎఫ్సీఐకి సీఎంఆర్ అందించాలని కలెక్టర్ మిల్లర్లకు ఆదేశించారు. సీఎంఆర్ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అలసత్వం వహించే మిల్లులను తనిఖీ చేసి బ్లాక్ లిస్ట్ లో ఉంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కె శ్రీనివాస్, డిఎం సివిల్ సప్లై రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. Yeah, the season number 49, 73,000 month, 49.